నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో ఒడిదుడుకులను అధిగమించాలంటే పంట సాగు విధానంలో మార్పులు రావాలి. ఒకే పంట విధానాలు, వాణిజ్య పంటలే కాకుండా కూరగాయలు, ఉద్యాన పంటలు, పంట మార్పిళ్ల పద్ధతులను అవలంబించాలి. అదే క్రమంలో రసాయనాల సాగుకు స్వస్తి చెప్పి పెట్టుబడులు తగ్గించుకునే విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తే ఆశించిన దిగుబడులు, ఆదాయం పెంచే మార్గాలతో వ్యవసాయం మరింత వృద్ధి చెందుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఆ విధంగా ప్రకృతి వ్యవసాయంలో ఆదాయం పెంచే మార్గాలు, అదే క్రమంలో సేంద్రియ సాగులో చీడపీడల నివారణ, ఉద్యాన పంటలు, కూరగాయల సాగుపై ఇవాళ నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. కల్తీ లేకుండా నాణ్యమైన కూరగాయలు కావాలంటే ఈ రోజుల్లో కాస్త కష్టపడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ గ్రామ రైతులు మాత్రం నాణ్యమైన, స్వచ్ఛమైన కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండిస్తూ లాభాలు పొందుతున్నారు. ఎక్కడైనా గ్రామంలో కొందరు రైతులు ఆరుతడి పంటలు వేస్తూ కూరగాయలు పండిస్తూ ఉంటారు. కానీ ఈ గ్రామంలో మాత్రం రైతులందరూ కూరగాయలే పండిస్తూ ఉంటారు. మార్కెట్తో పాటు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ కూరగాయలను సాగు చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని గోపాల్ రావుపేట గ్రామస్తులు. కరీంనగర్ జిల్లాలోని గోపాల్పుర గ్రామానికి చెందిన రైతులు బీరకాయ, టమాటా, బెండకాయ, క్యాబేజీ ఇలా రకరకాల పంటలతో పాటు ఆకుకూరల్ని కూడా పండిస్తుంటారు. ఈ గ్రామంలో పండించిన పుదీనాకి కూడా ఉత్తర తెలంగాణ నుంచి మంచి గిరాకీ ఉంటుంది. సేంద్రియ ఎరువులను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈ గ్రామంలోని రైతులు. అందుకే ఈ కూరగాయలు తాజాగా ఉండి మంచి రుచి కూడా ఉంటున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ గ్రామంలోని రైతులు పంట మార్పిడి విధానాన్ని కూడా అవలంబిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఒక పంట వేస్తే రబీ సీజన్లో మరో పంట వేస్తుంటారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేస్తూ తమ భూములు సారవంతంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పూర్వీకులు ఈ గ్రామంలో ఇలా కూరగాయల పంటలు వేస్తూ జీవనం సాగించారని, అప్పటి వ్యవసాయ పద్ధతుల ద్వారా తాము కూడా ఆ విధానాన్ని సాగు చేస్తూ లాభాలను పొందుతున్నామని ఇక్కడి రైతులు చెప్తున్నారు. మా తల్లిదండ్రులు కూడా ఉన్న కొద్దిపాటి భూమిలో 3-4 ఎకరాలు ఉన్నా కూడా అందులో ఒక 1 ఎకరం కూరగాయలు సాగు చేసేటి వాళ్ళు. మేము ఎక్కువ శాతం మొదట్లో ఆకుకూరలు సాగు చేసేటట్టు వాళ్ళం. ఇంతింత క్రమేపీ ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడా పండిస్తే ఎక్కువ లాభాలు ఉంటాయనే ఉద్దేశంతో టమాటా కానీ, క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ, వంగ ఇట్లాంటి పంటలు పండించుకుంటూ మేము కరీంనగర్కు అతి సమీపంలో ఉన్న గ్రామం కాబట్టి ఎక్కువ కూరగాయలు సాగు చేసి లాభాలను గడిస్తున్నాం. అంతకుముందు ఇది పొలం మచ్చకట్టి ఉండే పొలంలో ఎక్కువ లాభం లేదనే ఉద్దేశంతో పొలం మళ్ళీ జడగొట్టి ఈ పందిర్లు వేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు కూడా మాకు రాయితీ 50% రాయితీ మీద పందిర్లకు సబ్సిడీ ఇచ్చినారు. దీంతోపాటు మేము మొన్నదనక ఇలా కాకర, సొర, బీర అట్లాంటి పంటలు పెట్టినాం. ఇప్పుడు క్యాబేజీ నారు పెడుతున్నాం. దీంట్లో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చిలో మళ్ళీ బీరకు మొగ్గు చూపుతాం. ఎందుకంటే కరీంనగర్లో అతి సమీపంలో ఉన్న గ్రామం కాబట్టి మా దగ్గర దాదాపు సంవత్సరానికి 1000 నుంచి 1500 ఎకరాల భూమిలో ఈ కూరగాయల పంటలు సాగు చేస్తారు. రకరకాల పంటలు, ఒక వానకాలం మక్క వేసినామంటే వేసంగి కూరగాయలు, వానకాలం పొలం వేసినామంటే వేసంగి కూరగాయలు, వేసంగి పొలం వేసినామంటే వానకాలం కూరగాయలు, ఇట్లా పంట మార్పిడి చేసుకుంటూ ఎక్కువ కూరగాయలను ఇక్కడ సాగు చేస్తున్నాం. మా గ్రామం నుండి కరీంనగర్లో అతి దగ్గర ఉన్న రైతు బజార్లో మేము పొద్దున 5 గంటలకు పోయి 8 గంటల వరకు అమ్ముకొని వస్తాం. మళ్ళీ 5 కిలోమీటర్ల దూరమే ఉంది కాబట్టి పొద్దంతా కూడా పాత మార్కెట్కు తీసుకుపోయి అమ్ముకొని ఎక్కువ నగదును పొందే అవకాశం ఉంది కాబట్టి కూరగాయలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. ముఖ్యంగా తీగ జాతికి చెందిన పంటలను సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. కాకర, దొండకాయ వంటి పంటలు పండించేందుకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. డ్రిప్ పద్ధతిలో నీటిని ఉపయోగిస్తున్నారు. పందిరి పంటల కోసం అయ్యే నిర్మాణ ఖర్చు, డ్రిప్ పరికరాలను ప్రభుత్వం నుండి కూడా సబ్సిడీ వస్తుండటంతో రైతులు తీగజాతి పంటలకు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించుకొని సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులు కూడా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మొన్న 10 ట్రాక్టర్ల పెంట పోసినాం. పెంటతో పాటు పచ్చిరొట్టె ఎరువులు కూడా మేము ఎక్కువగా పొలాలలో దున్ని సాగు చేస్తూ ఉంటాం. దీంతో కొంత రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది.
ఇప్పుడు ఈ మధ్యలో పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ ఆశించి మిర్చి పంట పెడితే చాలా నష్టమవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మిర్చి పంట పోవడం లేదు. ఎక్కువ పత్తులు వేసి కూడా నష్టపోయినాం. దాంతో పాటు ఇక్కడ దాదాపు ఈ సంవత్సరం అయితే నేను ఒక 5 ఎకరాల కూరగాయలు, మా కుటుంబం అంతా, మా పెద్ద అబ్బాయి, నేను, మా కుటుంబ సభ్యులం అంతా కూడా ఈ కూరగాయల సాగుపై రోజుకు 10 నుండి 12 మంది కూలీలను పెట్టుకొని దాదాపు ఒక 5 ఎకరాల 6 ఎకరాల వ్యవసాయం మొత్తం కూరగాయలే సాగు చేస్తున్నాం. దీంతో అధిక లాభాలు ఉన్నాయి. ఎక్కువ ఉత్పత్తి చేస్తే ప్రజలలోకి ఎక్కువ కూరగాయలు రేటు ఉంటే తినలేకపోతాను కాబట్టి ప్రొడక్షన్ ఎక్కువ చేసి ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం. మొన్ననే పందిర్లు వేసినాం. పందిర్లు వేస్తే ఇదే ఫస్ట్ టైం క్రాప్ కాకర పెట్టడం. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే ఒక 80,000 వచ్చినాయి. 2 మంత్స్ అవుతుంది కాకర పెట్టి. బాగానే ఉంటుంది, తీగ జాతి అయితే బాగానే ఉంటుంది. అంతకుముందు ఏం పెట్టారు? అంతకుముందు అయితే కాలిఫ్లవరు, క్యాబేజీ, ఇక బెండ రకరకాలుగా ఒక సీజన్ ఒకటి అది, ఒకసారి అది, ఒకసారి ఇది అన్నట్టు. ఈ గ్రామంలో అంటే అయితే వెనుకటి నుంచి కూరగాయలు ఎక్కువ ఈ గ్రామంలో. ఫస్ట్ కూరగాయలు పుదీనా ఎక్కువ, రెగ్యులర్ పుదీనా ఎక్కువ. కరీంనగర్ సిటీకి ఎక్కువ సప్లై చేసేది పుదీనా. ఈ వెనుకటి నుంచి అందరూ ఎక్కువ అగ్రికల్చర్ ఇదే కూరగాయలు చేస్తూనే ఉంటారు కాబట్టి దాన్ని మనం దాన్ని ఫాలో అవుతున్నట్లే. ప్రస్తుతానికైతే తీగజాతి ఓకే, 100% ఓకే. ఈ డ్రిప్ సిస్టమ్ బాగుంది. ఎంతముందు అయితే వాటర్ కొరతుండే. ఇప్పుడు ఈ ఏరియా బాగా వర్షాలు కొట్టినాయి, ఫుల్ వాటర్ ఉన్నాయి. అంతకుముందు వాటరు సరిగా ఉండకపోవు, బావిలలో నీరు ఉండకపోవు. బోర్లు వేస్తాం, 3 బోర్లు వేసినా ఫెయిల్ అయినాయి. ఇప్పుడైతే బాగున్నాయి వాటర్కు ఫుల్. ఈ డ్రిప్ సిస్టమ్ అయితే వాటర్ కూడా తక్కువ ఉపయోగం, తక్కువ అవసరం వాటర్, ఎక్కువ అవసరం ఉండదు. రోజు ఒక గంట సేపు పెడితే సరిపోతుంది. మామూలుగా అయితే ఒక ఎకరం వేసుకుంటే 3 లక్షలు అవుతుంది. తీగ జాతి పోళ్ళు వాతుకుంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షలు పెట్టి మనం ఒక ఎకరానికి వేసుకుంటే పెట్టుబడి జనరల్గా కాకర పెట్టుకున్నా కానీ ఒక 20,000 వస్తుంది. విత్తనాల ఖర్చు అది ఇది, ఈ కవరు మల్చింగ్ 20,000 ఖర్చు వస్తుంది. ఇక తర్వాత ఇక మనం 20,000 25,000 పెట్టుబడి, 3 లక్షలు 25,000 పెడితే ఇక ఫస్ట్ స్టార్టింగ్ ఇక ఆటోమేటిక్ ఎప్పటికుంటుంది ఇక తీగ ఫినిషింగ్ అనేది బాగానే ఉంటుంది. లాభాలు అయితే ప్రజెంట్ అయితే మనం 20 గుంటలు వేసినాం కాబట్టి ఇప్పటికైతే ఒక 20 గుంటలకు 80 నుంచి 90 వేల వరకు లాభం ఉంది. అంటే ఒక 20 గుంటలకు 150,000 అయింది. అంటే ఫస్ట్ క్రాప్కే సగం అప్పు తీరింది అన్నట్టు. మళ్ళీ సెకండ్ క్రాప్ వరకు క్లియర్ అయిపోతుంది, అప్పు క్లియర్ అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటల సాగు అధికంగా ఉంటోంది. ఫలితంగా ఎక్కడికక్కడే గోదాములలో నిల్వలు పెరిగిపోయి దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర రాక రైతులు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ క్రమంలో కేవలం వాణిజ్య పంటలే కాకుండా కూరగాయలు, ఉద్యాన పంటల సాగు రైతులకు మేలు కలిగిస్తాయని చెప్పవచ్చు. ఆ విధంగా సేంద్రియ పద్ధతిలో ఎలాంటి ఉద్యాన పంటలు వేసుకోవాలి, వాటి వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ మనం సాగు చేసేటప్పుడు విత్తనాలు సీడ్ ద్వారా దీన్ని మనం ప్రవర్ధనం చేస్తాం. సో ఈ ప్రవర్ధనం చేసేటప్పుడు బీట్రూట్ను మనం డైరెక్ట్గా దీని స్పేసింగ్ వచ్చేసి మనం 10x15 సెంటీమీటర్, ఎందుకంటే బీట్రూట్ యొక్క గడ్డ వేరే వ్యవస్థ 15 సెంటీమీటర్ డయామీటర్ ఉంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీకి చాలా మంచిగా ఉంటుంది. నల్ల రేగడి సాయిల్ ఉంటే ఇది సూటబుల్. ఇంకోటి ఏంటంటే కొరియాండర్. ఇక్కడ కొరియాండర్ అనేది ఇది లిఫీ వెజిటేబుల్కు సంబంధించింది. లిఫీ వెజిటేబుల్ అంటే మన మామూలుగా ఆకుకూరల జాతికి చెందింది. ఈ ఆకుకూరల జాతిలో ఇది దీన్ని రెండు విధాలుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే స్పైస్ కమ్ ఆకుకూరలు. అంటే ఆకుకూరలో వస్తుంది, ఇటు స్పైస్లో కూడా వస్తుంది. స్పైస్ అంటే మనం మామూలుగా పైన ఫ్లేవర్గా రావడానికి యాడ్ చేయడానికి ఇది ఉపయోగించుకోవచ్చు. సో కొరియాండర్ సటైమ్ దీని సైంటిఫిక్ నేమ్. సో ఇది దీని ఫ్యామిలీ వచ్చేసి ఏపీఎస్ఏ. దీన్ని మనం డైరెక్ట్ లైన్ సోయింగ్ రిడ్జ్ చేసుకుంటా లైన్ సోయింగ్ చేసుకుంటే చాలా మంచిది సేంద్రియ విధానంలో. సో ఇది మనం కూరగాయల్లో లీఫ్ వెజిటేబుల్ ఇది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఆకుకూరల్లో అమరాంతస్ అనేది, గోంగూర అనేది చాలా మేజర్ క్రాపు. ఈ మేజర్ క్రాప్ వేసాడు ఆకుకూరలు. ఈ ఆకుకూరల్లో అమరాంతస్, పాలకు వీటి యొక్క సీడ్ విత్తనాలు అనేది మిగతా వెజిటేబుల్ అంటే మిగతా కూరగాయల కంటే దీని యొక్క విత్తనాలు చాలా చిన్న చిన్న సైజులో ఉంటాయి, చిన్న పరిమాణంలో. సో ఈ చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు ఈ మనం ఒక ఇసుకతో కలిపి, లేకపోతే ఇసుకతో కలిపి మనం చల్లుకోవడము, లేకపోతే అదే ఇసుకతో కలిపి తర్వాత లైన్ సోయింగ్ రిడ్జ్ ఫర్రో చేసుకున్న తర్వాత లైన్ సోయింగ్ చేసుకుంటే వాటి యొక్క థిన్నింగ్ లేకుండా, తర్వాత మనం థిన్నింగ్ చేయకుండా మంచిగా రాటనింగ్ టైప్లో
మనం కట్ చేసుకోవచ్చు, విగరస్ గ్రోత్ వస్తూ ఉంటుంది. సో ఈ లీఫ్ వెజిటేబుల్ మెయిన్ ఇందులో ఏంటంటే విటమిన్ ఏ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ ఏ వల్ల ఈ ఆకుకూరలు తినడం వల్ల ఏమవుతుందంటే మనకు కంటి చూపుకు బాగా కనబడడం అట్లా జరగడం జరుగుతుంది. పాలక్ యాజ్ మనం మీకు అప్పుడు బీట్రూట్ ఎలా చెప్పినామో ఈ పాలక్ కూడా ఆకుకూరల జాతిలో ఉన్న ఈ హార్టికల్చర్ విధానంలో పాలక్ కూడా చాలా ఇంపార్టెంట్ క్రాప్, మేజర్ క్రాప్. సో ఈ పాలక్ మనం కల్టివేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో వీటికి చాలా ఎక్కువగా పెస్ట్ అండ్ డిసీజెస్ ఎక్కువ వస్తుంది, చీడపీడల ఉధృతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పాలకును మనం 45 డేస్ 45 రోజులకే మనం కోత వచ్చేస్తుంది. సో వీటి యొక్క సీడ్ రేట్ అనేది మనం 20 to 25 kg ఫర్ హెక్టర్ సీడ్ రేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బీరకాయ. సో బీరకాయ అనేది ఇది క్లైంబింగ్ ఇన్ నేచర్. క్లైంబింగ్ అని అంటే ఇది తీగ జాతి కూరగాయలలో ఇది ప్రధాన పంట బీరకాయ అనేది. ఈ బీరకాయ మనం దీని యొక్క సీడ్స్ మనం దాని యొక్క సీడ్ రేటు 3.5 to 4.5 kg ఫర్ హెక్టర్. సో ఈ బీరకాయని తీసేటప్పుడు మనం సోయింగ్ చేసేటప్పుడు దీని యొక్క 1 meter డిస్టెన్స్ మనం స్పేసింగ్ చేసుకొని దీన్ని బ్లాక్ సాయిలు లేదా శాండీ లోమి సాయిల్లో మనం కల్టివేషన్ చేస్తే బీరకాయ అనేది దీన్ని పండాల సిస్టమ్ వేసుకొని సరైన సమయంలో వాటి యొక్క విగరస్ అంటే ఎక్కడైతే మనం తీగ బాగా పాకి వచ్చిన తర్వాత ఒక 45-50 రోజుల తర్వాత మనం పండాల సిస్టమ్ వేసుకొని స్టేకింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పండించుకోవచ్చు. దీనివల్ల దిగుబడి ఆదాయం కూడా పెంచుకోవచ్చు. దీనికి కూరగాయగా కాకుండా మనం ఈ బీరకాయ సీడ్ ప్రొడక్షన్ కూడా చేసి మన సీడ్ అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బఠానీ పీస్. బఠానీ అంటే పైసము లాథిరస్. సో ఇది లెగ్యుమినసీ ఫ్యామిలీ జాతికి చెందినది. సో లెగ్యుమినసీ జాతి పీస్ అనేది ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా ఇందులో ఉంటూ ఉంటుంది. సో ఈ బఠానీ ఆల్ లెగ్యుమినసీ ఫ్యామిలీస్ ఆర్ స్పేసింగ్ అంటే వాటి యొక్క స్పేసింగ్ అనేది మనం 50 to 60 cm లేదా 90 cm వరకు లెగ్యుమినసీ ఫ్యామిలీ యొక్క స్పేసింగ్ చేసుకోవచ్చు. సో ఈ బఠానీలో ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పండించుకోవాలి. నీరు ఎప్పుడైతే లభించే స్థితిలో ఉంటే అప్పుడు పండించుకోవాలి. ఆ టైంలో పురుగుల ఉధృతి కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో పండించుకుంటేనే ఈ బఠానీ మనకు చేతికి వస్తుంది. సో రబీ సీజన్లో గట్ట మనం వేస్తే బఠానీని ఆ టైంలో నీళ్లు ఉండదు. వీటి నీళ్లు ఉండకపోవడం వల్ల మనకు కాయలు సరిగా రావు, ఏపుగా కనబడదు. సో దీనివల్ల ఈ పీస్ దిగుబడి కూడా తగ్గిపోతుంది. సో దీన్ని మనం ఖరీఫ్ సీజన్లో పండించుకోవడానికి చాలా అనుకూలం. సో నెక్స్ట్ బాటిల్ గార్డ్ అంటే ఇది సోరకాయ. సో తీగ జాతి కూరగాయలలో మనకు సోరకాయ, బీరకాయ, నెక్స్ట్ దొండకాయ ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. సో ఈ బాటిల్ గార్డ్ మన స్పేసింగ్ 1 meter, దీనికి కూడా మనం 1 meter డిస్టెన్స్. సో ఈ బాటిల్ గార్డ్లో ఇదేంటంటే పీచు పదార్థాలు ఎక్కడైతే తీగ జాతి కూరగాయలు ఏదైనా ఉండని దీని యొక్క జాతి కుగురుపెట్టేసి జాతి ఫ్యామిలీ. సో ఇందులో ఏంటంటే మేము పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. పీచు పదార్థాలు ఉండడం వల్ల రక్త ప్రసరణ అనేది బాగా శుద్ధి చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సొరకాయ నుంచి మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు, కూరగాయగా వాడుకోవచ్చు. ఇది కూడా మనం మెచ్యూర్ టెండర్ స్టేజ్ ఉన్నప్పుడు ఈ సొరకాయను తీసుకొని మనం ఉపయోగపడుతుంది కూరగాయగా. నెక్స్ట్ ఇది మనం సాయిల్ అనేది దీన్ని కూడా పండాల్సిన బీరకాయ ఏ విధంగా కల్టివేషన్ చేస్తామో ఆ విధంగా దీన్ని మనం కల్టివేషన్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఇంకోటి బెండి అనేది ఇది జిగురు పదార్థంగా మనం బెండి ఎప్పుడైతే బెండి వెబలమాస్కస్ ఎస్కులెంటమ్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఫ్యామిలీ వచ్చేసి మాల్వేసి. సో ఇది ఆరిజిన్ పుట్టుక అనేది దీనిది మనం ఆఫ్రికా, ట్రాఫికల్ ఆఫ్రికా దీని యొక్క పుట్టుక. సో ఈ బెండి కల్టివేషన్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన వెరైటీలు ఫస్ట్ మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఏంటంటే అరకా అనామిక, పరబని క్రాంతి, పరబని పంజాబ్ పద్మిని వెరైటీలు దీనికి చాలా సూటబుల్. ఇది దీనికి మనం అంటే ఈ క్రాప్ కల్టివేషన్ చేసేటప్పుడు ఈ బెండి ఎప్పుడైతే మనం సాగు చేయగలుగుతామో దీని బెండి జిగురు ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడు చెరుకు పరిశ్రమలలో ఈ బెండి అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ బెండి వాటి యొక్క స్టెమ్స్ను ఉపయోగించి దాంట్లో రసమును చెరుకు పరిశ్రమలో రసం పరిశుభ్రంగా రావాలంటే బెండిని ఉపయోగిస్తారు. సో ఇందులో బెండిలో మెయిన్ విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. సో దీని నుంచి మనం డ్రై పౌడర్ చేసుకొని బెండిని కూడా ఉపయోగించుకోవచ్చు. బ్రింజాల్ వంకాయ. సో వంకాయ అనేది ఇందులో బ్రింజాల్ సోలానం మెలాంజీనా దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి మనం సైంటిఫిక్లో మనం సోలానం మెలాంజీనా అని అనవచ్చు. సో బ్రింజాల్లో ఇది వైట్ బ్రింజాల్, పర్పుల్ బ్రింజాలు ఇలాంటి 2-3 రకాల వంకాయ రకాల కలర్ ఊదారంగు రకాలు ఇలాంటివి ఉంటాయి. సో ఇందులో మనం
మంచి వంకాయ సెలక్షన్ చేసుకోవాలంటే పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ లాంగ్, ఇలాంటి బెండ రకం చాలా సూటబుల్ సాయిల్లో, క్లే అండ్ బ్లాక్ సాయిల్లో ఉపయోగపడుతుంది. అంటే లూజ్ ఎక్కడైతే రెడ్ సాయిలు మన అవసరాన్ని బట్టి ఆ సాయిల్ని బట్టి మనం ఉపయోగించుకొని ఈ వంకాయని పండించుకోవచ్చు. పండించే ముందు మనం విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలి. సో దీని యొక్క సీడ్ రేటు 250 గ్రామ్ పర్ ఎకర్, 250 గ్రామ్ ఉంటే దీన్ని మనం వేసుకోవచ్చు. దీన్ని మన నర్సరీ ద్వారా, దీన్ని మనం డైరెక్ట్గా సీడ్ మన ఫీల్డ్లో సీడ్ సోయింగ్ కాకుండా మనం నర్సరీ పెంచి నారును పెంచిన తర్వాత మనం 30 రోజులు తర్వాత జర్మినేషన్ అయిన తర్వాత ఈ వంకాయను మనం తీసుకొని ప్రధాన పొలంలో పెట్టుకోవచ్చు. ప్రధాన పొలం ముందు బాగా తయారు చేసుకొని 2-3 సార్లు దుక్కి బాగా దున్ని అందులో సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ కలిగి దున్నిన తర్వాత మనం దుక్కిని మనం మంచిగా చేసిన తర్వాత దీని యొక్క విత్తనాలు మనం రెడీగా మనం నర్సరీ చేస్తాం కాబట్టి ఆ టైంలో ఈ వంకాయ యొక్క నారును మనం ప్రధాన పొలంలో పెట్టేసి దీని పెట్టేసిన తర్వాత ఈ ఇరిగేషన్ అంటే నీటి యాజమాన్యం అనేది మనం ఎప్పుడైతే మనం ప్రధాన పొలంలో పెట్టేస్తామో దాని తర్వాత 2-3 రోజుల తర్వాత వెంటనే మనం ఇరిగేషన్ ఇచ్చుకుంటా పోవాలి. ఇచ్చుకుంటా పోయిన తర్వాత దీనికి కావాల్సిన సేంద్రియ ఎరువులు నీమ్ కేకు, మన క్యాస్టర్ కేకు, ఆముదబ్బు కేకు ఇలాంటిది మనం బేసల్ డోస్గా ఉపయోగించుకోవచ్చు. చీడపీడలకి, కలుపు నివారణకి, పంట ఎదుగుదలకు అదే పనిగా రసాయనాల వాడకంతో భూమి సారం అలాగే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. అదేవిధంగా పెట్టుబడి భారంతో పాటు ఒక్కోసారి రసాయనాల దుష్ప్రభావం రైతుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తయారు చేసిన కషాయాలు, ద్రావణాలు ఉత్తమమని అంటున్నారు నిపుణులు. మరి ఆ ద్రావణాలు, కషాయాల తయారీ, అదేవిధంగా వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ ఆవులను వచ్చేటటువంటి పెండ ద్వారా, మూత్రం ద్వారా, పాల ద్వారా మనం వివిధ రకాల కషాయాలను కానీ అదేవిధంగా ద్రావణాలను కానీ తయారు చేసుకొని మనం పంట పొలాల లోపల వాటిని ఉపయోగించడం వల్ల నేల యొక్క సారాన్ని పెంచడం, అదేవిధంగా సూక్ష్మజీవన సంపదని పెంపొందించడం, పంటలని చీడ పీడల నుండి నివారించడం జరుగుతూ ఉంది. దానిలో మనం జీవామృతం, బీజామృతం, పంచగవ్య తయారీ, వివిధ రకాల కషాయాల తయారీని మనం చూసే ఉంటాం. అందులో భాగంగా ఈ ఇంగువని ద్రావణం తయారీ లోపల మనం ఏ విధంగా దీన్ని తయారు చేసుకోవాలి. మనకు 250 గ్రాముల పాల ఇంగువని 100 లీటర్ల నీటి లోపల కలిపి మనం కలియబెడతా ఉండాలన్నమాట. ఈ విధంగా ఇంగువ ద్రావణం లోపల మనం కలియబెట్టేటప్పుడు ఇంగువ ముద్దలుగా మారడం జరుగుతూ ఉంటుంది. ఆ ముద్దలుగా మారకుండా మనం వెంటనే కలుపుతూ ఉండాలి. ఒక కుండను తీసుకొని దాంట్లో 100 లీటర్ల నీళ్లు పట్టేలా చూసుకొని ఈ 250 గ్రాముల ఇంగువని కొద్ది కొద్దిగా కలుపుతూ ఆ విధంగా మొత్తం కలియబెట్టిన తర్వాత మనకి ఇంగువ ద్రావణం తయారైన జరుగుతూ ఉంటుంది. తయారయ్యేటప్పుడు ఈ ఇంగువ ద్రావణము ఈ రంగులో ఉంటుందన్నమాట. ఈ ఇంగువ ద్రావణం అనేది తయారైన తర్వాత మనకు 10 లీటర్ల ఇంగువ ద్రావణాన్ని మళ్ళీ 100 లీటర్ల నీటికి కలిపి పంట ముక్కలపై వాడుకోవాలి. ఇది శిలీంద్ర తంతువులని, అదేవిధంగా రసం పీల్చే పురుగులని నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉత్తరేణి కషాయం గురించి నేను మీకు వివరించబోతా ఉన్నాను. ఈ ఉత్తరేణి కషాయంలో మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం 10 కేజీల ఉత్తరేణి ఆకును తీసుకొని వాటిని ఒక ముద్దగా చేసి ఆ చేసినటువంటి ముద్దని మనము 100 లీటర్ల నీళ్ళు తీసుకొని దానిలో కలిపేసేయాలన్నమాట. ఒక రోజంతా కలిపేసేసి ఆ ఉత్తరేణిని కషాయం తయారయ్యేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత మనకు ఉత్తరేణి కషాయం అనేది తయారవుతూ ఉంటుంది. ఈ తయారైనటువంటి కషాయాన్ని మనము ఆ రసం మొత్తం దిగడానికి దాన్ని ఉడకబెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ ఉడకబెట్టినటువంటి తర్వాత మనకు పూర్తిగా ఉత్తరేణి కషాయం తయారవుతుంది. తయారైన కషాయం మనం ఈ విధంగా ఉంటుంది. ఈ ఉత్తరేణి కషాయము మనకు లేత ముదురు లేదా అదేవిధంగా లేత గోధుమ రంగు లోపల మనకు లభిస్తుంది. ఈ కషాయం అనేది మనకు 2 నెలల వరకు నిల్వ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ కషాయాన్ని మనం 10 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటి లోపల సమపాలుగా కలుపుకొని మనం పంట మొక్కలపై వాడుకున్నట్లయితే ఇది నామాల పురుగు, అదేవిధంగా దాసరి పురుగులను అరికడటం జరుగుతూ ఉంటుంది. జిల్లేడు కషాయం, ఈ జిల్లేడు అనేటటువంటి ఆకు వినగానే ఎంతోమంది భయభ్రాంతి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లేడు ఆకు యొక్క పాలు, అదేవిధంగా అది విషపూరితమైనదని మనం ఒక రకంగా ఇది ఎంత విషపూరితం అంటే ఆ ఆకు యొక్క పాలు మరియు దాని చిగుర్లు కూడా విషంతో సమానమైనవి. అటువంటి దానితో మనం కషాయం చేసుకొని పంట మొక్కలపై మనం వాడడం వల్ల అది ఆ క్రిములని, అదేవిధంగా దాన్ని ఆశించేటటువంటి చీడపీడల్ని నివారించడం జరుగుతూ ఉంటుంది. ఈ జిల్లేడాకులు మనకు 10 కేజీల జిల్లేడాకును సేకరించి
10 లీటర్ల నీళ్ళను తీసుకొని ఒక రాత్రంతా దాంట్లో నానబెట్టి తెల్లారి ఈ 10 కేజీల జిల్లెడాకుని మరియు 10 లీటర్ల నీటిని ఒక 2 గంటలు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఈ కషాయం అనేది ఉప్పొంగి ఆ జిల్లెడాకులో ఉన్నటువంటి రసం అంతా నీటి లోపల దిగడం జరుగుతూ ఉంటుంది. దిగిన తరువాత ఒక గంట చల్లార్చి ఈ ఉడకబెట్టినటువంటి మనం తీసుకున్నటువంటి పాత్రని పక్కకు పెట్టి మనం ఈ ఆకులన్నింటినీ ఒక గుడ్డలోనికి తీసుకొని దాన్ని మనం పిండినట్లయితే కషాయం అనేది దిగడం జరుగుతూ ఉంటుంది. ఈ దిగిన కషాయాన్ని మొత్తం మనం సేకరించి ఒక పాత్రలోనికి తీసుకోవాలి. రమారమి మనకు వచ్చేసి 9 లీటర్ల కషాయం వరకు రావచ్చు. నేను చేసినటువంటి వరకైతే 10 లీటర్ల నీరు 10 కేజీల ఆకుతో చేసినప్పుడు 9 లీటర్ల కషాయం అనేది మాకు లభించడం జరిగింది. ఈ కషాయము మనం మొట్టమొదటగా లేత ఆరెంజ్ కలర్ లోపల మనకు లభిస్తూ ఉంటుంది. ఆ తరువాత ఇది ఆకుపచ్చ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఈ కషాయము మనకు రసం పీల్చే పురుగులు, అదేవిధంగా మనకు మామిడి కాండం తొలచు పురుగు పైన బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. శొంఠిపాల కషాయం 100 గ్రాముల శొంఠి పొడిని తీసుకోవాలి. అంతేకాకుండా 2 లీటర్ల శ్రేష్టమైన దేశీయ ఆవు పాలు, 2 లీటర్ల నీళ్లు. ఈ నీళ్ళని ఆవుపాలని వేరువేరు పాత్రలోనికి తీసుకొని వాటిని మరగబెట్టాలి. ఈ మరుగుతున్నటువంటి పాల లోపల ఈ శొంఠి పొడిని వేసి కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు శొంఠి పొడి పాలు కలిపినటువంటి ఒక ద్రావణం, మరుగుతున్నటువంటి నీళ్ళు ఇంకొక ద్రావణం తయారవుతుంది. ఈ రెండింటిని ఒకేసారి కలుపుతూ కలియబెట్టినట్లయితే మనకు వచ్చేదే శొంఠి పాల కషాయం. ఈ శొంఠి పాల కషాయం తయారైన తర్వాత 1 లీటర్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి కషాయానికి 9 లీటర్ల నీళ్లు కలుపుకొని మనం దాన్ని 1 ఎకరాకు పిచికారి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఘాటుదనం అక్కడ వచ్చేటటువంటి చీడపీడల యొక్క వాటి యొక్క జీర్ణ వ్యవస్థను దెబ్బతినేలా చేసి మన యొక్క పంటని చీడపీడల నుండి రక్షించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.